నెలుచిలా పోలీస్ కార్యాలయంలో నిధుల గోల్మాల్ వ్యవహారం తప్పే కొద్దీ అవినీతి బయటకు వస్తుందా? ఉన్నతాధికారి సంతకాన్ని ఒక హోమ్ గార్డ్ పెట్టడం ఎలా సాధ్యమైంది? కోటి 25 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగితే అధికారులు ఎందుకు పట్టుకోలేకపోయారు? ప్రతి ఏడాది కాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నా అధికారుల మౌనానికి అర్థం ఏంటి? గోల్మాల్లో హోమ్ గార్డ్ మాత్రమే అవినీతికి పాల్పడ్డారా లేక మరెవరైనా ఉన్నారా? లెట్స్ వాచ్. నెల్లూరు పోలీసు కార్యాలయంలో జరిగిన నిధుల గోల్మాల్పై తవ్వే కొద్దీ అవినీతి బయటకు వస్తోంది. దీనిలో ఉన్నతాధికారులు మెజిస్టీరియల్ స్టాఫ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు సంక్షేమానికి సంబంధించిన వివిధ జీవోలు, శాఖాపరమైన, ఆర్థికపరమైన లావాదేవీలు ఇక్కడి నుంచే నిర్వహిస్తారు. అధికారుల రిటైర్మెంట్, నగదు జీపీఎఫ్ లోన్లు తదితరుల అంశాలు ఇక్కడి నుంచే బట్వాడా అవుతాయి. నేపథ్యంలో డిపిఓ కార్యాలయంలో ఒక ఉన్నత అధికారి సంతకాన్ని ఓ హోమ్ గార్డు పెట్టేందుకు ఎలా సాధ్యమైందో అన్న విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 1 కోటి 25 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగితే ఇది దశల వారీ జరిగినప్పుడు అధికారులు ఎలా చూసుకోలేదు అన్నది పలువురిలో వెలువడుతున్న ప్రశ్న. ఈ కుంభకోణం చాలా కాలంగా జరుగుతుందని తెలుస్తోంది. ఒక్కొక్క రోజు 10,000 15,000 లోపే నిధులు డ్రా అయితే 1 కోటి 25 లక్షల రూపాయలు నిధులు అయ్యేందుకు ఎన్ని చెక్కులు వాడి ఉంటారో, ఎన్ని ఫోర్జరీ సంతకాలు పెట్టుంటారో ఇట్టే అర్థమైపోతుంది. కనీసం 200 ఫోర్జరీ సంతకాలు పెట్టే అవకాశం ఉంటుంది. ఇన్ని ఫోర్జరీ సంతకాలు పెట్టి డిపిఓ నుంచి నిధులు డ్రా అవుతున్నా ఎందుకు పట్టించుకోలేకపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత హడావిడిగా కేసు నమోదు చేసి హోంగార్డ్ ను జైలుకు పంపారని, అయితే ఈ హోంగార్డ్ మాత్రమే ఈ అవినీతికి పాల్పడ్డాడా, మరెవరైనా ఉన్నారా అన్న విషయం ఆరా తీయాల్సి ఉంది. గత ఏడాది కాలంగా ఈ వ్యవహారం జరుగుతుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫోర్జరీ సంతకాలు ఫోరెన్సిక్ వెళ్లి అవి ఒరిజినల్ డూప్లికేట్ సంతకాలు అన్నది తేలేలోపే ఉన్న కాలం పోతుంది. ఈ కుంభకోణాలు చాలానే చూసామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.